ఆచార్యులు గారు, ఇప్పుడు మీరు 107 సెగ్మెంట్లు పక్కా అని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ. మీరు అంత పక్కా అని చెప్తున్నప్పుడు వాటి పేర్లు చెప్పాలి కదా, అంటే అన్న నమ్మకంగా చెప్పగలరా మీకు? వై నాట్? ఎవరైనా ఛాలెంజ్కి వస్తే స్వీకరించడానికి సిద్ధంగా తప్పకుండా ఉన్నారా? తప్పకుండా. తప్పకుండా కుడి ప్లీజ్ రీడ్ అంటే అవుట్. ఛాలెంజ్ చేసేప్పుడు నాకు సమృద్ధిగా ఉండాలి కదా. అదే మీ సమూహజీలే మీతో ఛాలెంజ్ చేయడానికి వస్తారు, వాళ్ళ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఆ సెగ్మెంట్లు మీరు ఓకే. కుడి ప్లీజ్ రీడ్ అవుట్. సో ఇక్కడ మొట్టమొదట ఈ ప్రాంతంలో ఈ పార్టీ ఈ స్థానంలో పక్కా గెలుస్తుందంటే మన ఆధార అథెంటిక్గా చెప్పాలి. దీనికి మనకు ఆస్ట్రాలజీలో కొన్ని విభాగాలు ఉన్నాయి, 7-8 రకాల అంశాలు జ్యోతిష్యంలో ఉంటాయి. అన్నిటికంటే మించినది ఏదో మేధిని జ్యోతిష్యం అంటారు. ఏంటండి దాని ప్రమాణం? మేధిని. మేధిని అంటే భూ సంబంధించిన శాస్త్రం. ఓకే. మేధిని అంటే భూ ప్రపంచ శాస్త్రం అంటారు దాన్ని. అది జ్యోతిష్యంలో ఒక అంత మెయిన్ ప్రధానం అదే. ఉదాహరణకి మా ఇంకో రకం పచ్చిగా చెప్పాలంటే జ్యోతిష్యంలో పుట్టిన కొన్ని చెదలు కాలసర్పయోగం అని చెప్పి పెట్టేశారు. కాలసర్పయోగం అనేది వ్యక్తిగత జాతకానికి అస్సలు పనిచేయదు. దీనితో లక్షలు దోచుకున్నటువంటి జ్యోతిష్యులు ఉన్నారు. అంటే జ్యోతిష్ శాస్త్రానికి పెట్టుబడి ఏదంటే కాలసర్పదోషం. కాలసర్పదోషం దేనికి ఉన్నది అని అంటే మేధిని జ్యోతిష్యం ప్రకారం ప్రపంచానికి ఉన్నటువంటి చక్రంలో వస్తుంది. జగన్ లగ్నం అనే ధనుర్ వాటికి సంబంధించింది. దాన్ని ఆధారంగా మేధిని జ్యోతిష్యాన్ని ప్రామాణికంగా ఒకటి, రెండవది ఉదాహరణకి ఒక సెగ్మెంట్ ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటిది ఒక సెగ్మెంట్ ఉంది అనుకున్నాం మనం. సార్ పాతపట్నం ఉంది, పాతపట్నం అది అసెంబ్లీ నియోజకవర్గంగా ఎప్పుడు ఆవిర్భవించింది? పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు కన్వర్ట్ అయింది. ఆనాటి ఆ టైం ఏంటి, ఆ రోజున గ్రహస్థితులు ఏంటి, వాటిని ప్రామాణికంగా తీసుకుంటాం. ఇక్కడ పార్టీ అధినాయకుడి యొక్క పార్టీ ఆవిర్భావ ముహూర్త గ్రహస్థితులని, ఆ రాజు యొక్క వ్యక్తిగత అంటే కంటెస్టెంట్ జాతకాన్ని కంటెస్టెంట్ పక్కన సంబంధం లేదు, ఫేస్ వాల్యూ లేదు. ఇక్కడ పార్టీ అధ్యక్షుడి ప్రకారం ఉంటుంది. ఓన్లీ 10% కంటెస్టెంట్. ఓకే, 90% ప్రభావం ఇందే ఉంటుంది. ఇప్పుడు మన 2019 ఎలక్షన్లో అందరూ ఫేస్ వాల్యూ గెలిచిన వాళ్ళేనా? 131 మంది, 151 కాలేదుగా, 23 సీట్లు పోయినాయిగా. కాబట్టి ఇక్కడ కంటెస్టెంట్ అనేటువంటి వాడి యొక్క తలరాత 10%. ఇక్కడ మేధిని జ్యోతిష్యం ప్రకారం ఆ సెగ్మెంట్ ఏ సంవత్సరంలో ఆవిర్భావం అయింది, ఆనాటి గ్రహస్థితులు అనేది లెక్క తీసుకొని దాని ప్రకారం తీసుకొని క్యాలిక్యులేషన్. అక్కడ మూడు పార్టీలకు ఉన్నటువంటి అధినాయకుల యొక్క జాతకం. సో ఆ లెక్క ప్రకారం 107 సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా 2024లో వచ్చిన ఈ 107 మారు. 107 ప్లస్ తప్ప ఇవి ఖచ్చితం, మిగిలినవన్నీ దైవాధీనం, బోనస్ దైవాధీనం. కానీ అది మంచిగా చెడుగునే చాలా మంది ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారు. దేశం రాజ్యం పాడైపోతుంది అంటున్నారు, అరాచకాలు పెరుగుతాయంటున్నారు, కరువు కాటకాలు వస్తాయంటున్నారు, మళ్ళీ కరోనా వస్తుంది అని అంటారు. ఇవాళ ఏమైనా నాకు అనవసరం. సరే, వాటి పేర్లు చెప్పండి. ఉదాహరణకి మనకు నాకున్నటువంటి పరిశీలనలో అంటే నాకు ఇది ఇంత నిర్ణయం తీసుకోవడానికి నాకు 2 సంవత్సరాలు పట్టిందండి. అంటే మేధిని చూసిన ప్రకారం ఉగాది నుంచి ఉగాది, ఆ ఉగాదిలో వచ్చిన మార్పులు ఏంటి, ఈ ఉగాదికి వచ్చినటువంటి మార్పులేంటి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, పాలకొండ, ఎచ్చెర్ల రాజం, ఇది పక్క అధికార పార్టీది. అట్లాగే కురుపాం, పాతపట్నం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట, ఈ విజయనగరం జిల్లాలో అధికార పక్షం నిలబెట్టుకునేటువంటి స్థానాలు. అట్లాగే వచ్చేసరికి విశాఖపట్నం జిల్లాకు వచ్చారు, ఉమ్మడి
విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి ఈ ప్రాంతం అంటే విశాఖపట్నం టౌన్ కష్టం. విశాఖపట్నం టౌన్ కష్టం. విశాఖపట్నం సిటీలో నాలుగు సెగ్మెంట్లు ఉన్నాయి. నాలుగు రావు, నాలుగు సెగ్మెంట్లు మైనస్ అయ్యి ప్రస్తుతానికి రావు, అది చెప్పలేము. పక్క కలిసే ఇవి చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి. చిన్న సబ్మిషన్, ఇక్కడ అభ్యర్థులు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా అభ్యర్థులతో సంబంధం లేదంటారు. అసలు రాజకీయ రంగం ప్రవేశం లేని నా పోటోడు పెట్టి గెలుస్తాడు, అక్కడ అనుభవం లేని అది వాసుదేవన్ పెట్టే గెలుస్తాడు, మన కెమెరామెన్ పెట్టే గెలుస్తాడు. నుంచోబెట్టించండి అయితే, అది ఇవ్వాలి, సీట్ ఇవ్వాలి కదా వాళ్ళు. రెండు అది రెండోది వచ్చరికి ఇక తూర్పుగోదావరి జిల్లా పర్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, అన్నపర్తి, రామచంద్రాపురం, పి గన్నవరం, రాజానగరం, ఇది తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అధికారం నిలబెట్టుకునేటువంటి ప్రాంతాలు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి కోవూరు, ఉంగుటూరు, గోపాలపురం, పోలవరం, తణుకు. అంటే ఇక్కడ హెడ్ క్వార్టర్ ఏలూరు కానీ సంబంధమే లేదు. భీమవరం కానీ అంటే గతంలో గెలుచుకుని కొన్ని పోతాయి, కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కోవూరు, ఉంగుటూరు, గోపాలపురం, పోలవరం, తణుకు. అయితే ఇక్కడ తణుకు వచ్చేసరికి నాకు ఒక డౌట్ఫుల్ చెప్పానంటే, అక్కడ పూర్తి స్థాయిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ బ్రాహ్మిన్స్. అక్కడ తణుకు సెగ్మెంట్లో డిసైడ్ ఫ్యాక్టర్ తణుకు బ్రాహ్మిన్స్. సో ఆ ప్రాంతంలో బ్రాహ్మణుడు కనుక ఇస్తే అక్కడ ఒడ్డును పడే అవకాశాలు ఎక్కువైనా గెలుస్తుంది, మెజార్టీ అవకాశాలు ఉంటాయి. అట్లాగే వచ్చేసరికి ఉమ్మడి కృష్ణా జిల్లా, నూజివీడు, గన్నవరం, గుడివాడ, కైకులూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వచ్చేసరికి గుంటూరు జిల్లా వచ్చేసరికి వేమూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు ఈస్ట్, వినుకొండ, గురజాల ఈ ప్రాంతాల్లో అధికార పార్టీ నిలబెట్టిన అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి మనకు మాచర్ల, చిలకలూరుపేట, నరసరావుపేట, ఒంగోలు, ఎర్రగొండపాలెం, చీరాల, నూతలపాడు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాలు. నెల్లూరు వచ్చేసరికి ఆత్మకూరు, నెల్లూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి, సూళ్ళూరుపేట ఈ ప్రాంతాలు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కడప జిల్లాకు వచ్చేసరికి కడప, బద్వేలు, కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, మైదుకూర్ ఈ ప్రాంతాలు వైసీపీ తన స్థలం నిలబెట్టుకుంటుంది. ఈ కర్నూలు జిల్లా వచ్చేసరికి ఆలగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, డోన్, పాండ్యం, బనగానపల్లె, కోడుమూర్, ఎమ్మిగనూర్, మంత్రాలయం, ఆలూరు, ఆల్మోస్ట్ ఆల్, ఆల్మోస్ట్ ఆల్. ఇంకా అనంతపురం వచ్చేసరికి రాయదుర్గం, గుంతకల్లు, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ, పుటపర్తి, ధర్మవరం, కదిరి, తంబళపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు ఈ ప్రాంతాలు. టోటల్గా 107 స్థానాలు వైసీపీ తన వ్యక్తుల్ని గెలుచుకోవడానికి అవకాశాలు ఉంటూ 2024 మార్చిలో జరిగేటువంటి ప్రమాణ స్వీకారం ముహూర్తం కూడా పెట్టుకోవచ్చు.